You got injured? Stepchildren? నిన్న ఉదయం జూరిక్ చేరుకోగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు మొదలయ్యాయి. జూరిక్లో ఉన్నటువంటి ఇండో స్విస్ చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక దాదాపుగా 12 స్విస్ కంపెనీలతోటి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కి నవ్య ఆంధ్రప్రదేశ్కి వనరులను సమకూర్చడానికి ఉండేటటువంటి ఫండ్ మేనేజర్స్, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్, గోల్డ్ రిఫైనరీస్, అట్లాగే సోలార్ పవర్ ముఖ్యంగా, తర్వాత హైడల్ పవర్ కూడా. హైడల్ పవర్ కూడా పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టి హైడల్ పవర్ ఉత్పత్తి చేయడం కన్నా చిన్న చిన్న డ్యామ్స్, చిన్న చిన్న ఒక కొత్త విధానంతో హైడల్ పవర్ని ఉత్పత్తి చేసేటటువంటి ఒకటి. అట్లాగే సోలార్ పవర్లో చాలా ముఖ్యంగా మనం ఇప్పటివరకు ఉన్నది ఏంటంటే సోలార్ పవర్ మనం ఉత్పత్తి చేస్తాం, ఉత్పత్తి చేసిన వెంటనే దాన్ని వినియోగించాలి, లేకపోతే అది పోతుంది. దాన్ని మనం స్టోర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి టెక్నాలజీస్ స్విట్జర్లాండ్లో ఆ టెక్నాలజీస్ ఇప్పుడు బాగా ముందుకు వస్తున్నాయి. వాటిని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి ఏ రకంగా మనం అవగాహన కుదుర్చుకోవచ్చు అనేటటువంటి వాటి మీద చాలా ముఖ్యమైనటువంటి సమావేశాలు జరిగాయి. అక్కడ ఉన్నటువంటి తెలుగువారు, జూరిక్లో ఉన్నటువంటి తెలుగువారు, స్విట్జర్లో ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడా నిన్న సమావేశం అయ్యారు. కొంతమంది ఇంగ్లాండ్ నుంచి కూడా వచ్చారు. వచ్చి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా జరిపారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా జరిగింది. నిన్న సాయంత్రానికి డావోస్ చేరుకున్నాం. డావోస్ చేరుకున్న వెంటనే ఇక్కడ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక పెద్ద విందుని ఏర్పాటు చేశారు. ఆ విందులో భారతదేశం నుంచి ఉన్నటువంటి పారిశ్రామిక వాణిజ్య దిగ్గజాలందరూ కూడా నిన్న పాల్గొన్నారు. రాహుల్ బజాజ్, విశాల్ సిక్కా ఆఫ్ ఇన్ఫోసిస్, సునీల్ మిత్తల్ ఎయిర్టెల్, తర్వాత అజయ్ పరిమల్ గ్రూప్, ఇటువంటి వారందరూ ఉన్నారు నిన్న. దాదాపుగా ఒక 150 మంది. ఈ 150 మంది పాల్గొన్నటువంటి విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగం చేశారు. ప్రసంగం చేసి మన రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి చిక్కులు, మన రాష్ట్రం ముందున్నటువంటి సవాళ్ళు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, తర్వాత భారతదేశం ఏ రకమైనటువంటి కూడల్లో ఉంది, వాళ్ళ ఏ రకమైనటువంటి మలుపులో ఉంది అనేటటువంటిది, భారతదేశానికి ఉన్నటువంటి అలాగే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమిటి అనేటటువంటి వాటి మీద వారు నిన్న ఆ సమావేశంలో వారు ఉపన్యాసంలో చెప్పారు. ఇవాళ ఉదయం మొట్టమొదటిది వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. అందులో అర్బనైజేషన్ అనేటువంటి అంశం, ఈ అంశం మీద ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ఒక బెస్ట్ సిటీగా ఎట్లాగా